మీరు భోజనం చేయడానికి వెళ్ళారు ఆకులో రెండు కప్పుల ఐస్ క్రీమ్ పెడితే మీరు పులిహోర తిందామని కూర్చున్నారు ప్లేట్లో పది జీడిపప్పులు పెడితే సుష్టుగా భోజన చేసి కడుపు నింపుకుందామని వెళ్తే జస్ట్ టేస్ట్ చేయమని ఒక నాలుగు చిప్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఆ ఇచ్చిన నాలుగే నోట్లో వేసుకుని మనకి ఇంతే ప్రాప్తంలే అనుకుని ఇంటికి బయలుదేరతాం అంతే కదా ఈ సినిమా కూడా ఇంతే శివ కార్తికేయన్ లాంటి హీరో ఆకర్షణీయంగా కనిపిస్తున్న హీరోయిన్ మరి బాహుబలినే పోటు పొడిచిన కట్టప్ప సత్యరాజ్ వీళ్ళందరినీ చూసి జనరల్ అనుదీప్ కామెడీ మూవీలా ఉన్నా ఏదో కాస్త ఎక్స్ట్రా ఉంటుందిలే అనుకుని వెళ్తాం అయితే బిగ్ స్క్రీన్కి సరిపోని కథ గుడ్ సినిమాకి అవసరమైనంత డెప్త్ లేని కథను ఏ ఒక్క విషయంలోనూ ఇది గొప్ప అని చెప్పుకోలేని క్యారెక్టర్లు వీటితో పాటు ఒక వంద జోకులు ముందేసుకుని ఒక నవ్వుల వంట వండాలనే ప్రయత్నమే ఈ సినిమాలో కనిపించింది అంతే పూర్వం సందమంలో ఒక వెరిబాగులు వాళ్ళ ఊరొకటి ఉంటుంది అక్కడ జనం ఎలా ఉంటారంటే ఒకడు తన ఇంట్లోకి వెలుగు రావడం లేదని ఎండలో సూర్యుడి ముందు దోశలు పట్టి ఆ వెలుగుని ఇంట్లో పోసుకుంటూ ఉంటాడు మరొకడు దున్నపోతుని ఇంకొకడికి అమ్ముతాడు అది పాలు ఇవ్వట్లేదని వాడు తిరిగి ఇచ్చేస్తాడు పోనీ వీడి ఊరుకుంటాడా ఇది నేను అమ్మిన దున్నపోతు కాదు నీకు డబ్బులు ఇవ్వను ఎందుకంటే నేను నీకు అమ్మినప్పుడు దీని తోక మీద జోరీగా ఉంది ఇప్పుడు లేదు ఈ దున్నపోతు నాది కాదంటాడు ఇదిగో ఈ సినిమా నిండా అచ్చు ఇలాంటి వెర్రిభాగుల క్యారెక్టర్లే ఉంటాయి కంచె కూలగొట్టంటారా అంటే అందరూ ఒక పక్క నిలబడి తొయ్యాలని తెలియని వాళ్ళు జిల్లా కంటే రాష్ట్రం పెద్దదని ఎరగని వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉంటారు వాళ్ళ అజ్ఞానం నుంచి మనం కథను వెతుకుని కామెడీ పిండుకుని తేంచాలి ఇది ప్రిన్స్ సినిమా ఇతనే మా నాన్న నాకంటే వయసులో పెద్దవాడు అని హీరో గారు తన తండ్రి గురించి పరిచయం చేయడంతో ఈ టైప్ జోక్స్ మొదలవుతాయి నవ్వు వస్తుంది రాదనండం లేదు కానీ అనుదీప్ది డిఫరెంట్ సెన్సిబిలిటీ ఆ వెరుబాగులు తనంతోనే నవ్వించాలనుకుంటే ప్రతిసారి వర్కౌట్ కాదు పైగా పెద్ద స్థాయిలో సినిమా తీసేటప్పుడు ఈ ఫార్మాట్ అస్సలు పనికిరాదు వస్తే బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు మన దేశాన్ని ఆక్రమించుకున్నారు ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి తయారు చేసిన కథ ఇది ఇక్కడ ఇండియాలో ఒక బ్రిటిష్ వాడు నివసిస్తుంటే అతనికి ఇక్కడ సొంత భూమి కొంత ఉంటే దాన్ని ఒక ఇండియన్ రౌడీ కబ్జా చేస్తే ఎలా ఉంటుంది ఏమవుతుంది ఆ బ్రిటిషర్ కూతుర్ని మన హీరో గారు ప్రేమిస్తే ఈ ప్రేమకి ఆ కబ్జాకి క్లాష్ ఎలా వస్తుంది చివరికి హీరో తన ప్రేమని ఎలా సాధించుకున్నాడు అన్నది ఈ సినిమా స్టోరీ లైన్ మంచిదే క్రియేటివ్గానే ఉంది కానీ కొంతైనా డిగ్నిఫైడ్గా డీల్ చేయాల్సిన స్టోరీని మరీ ఎలా కామెడీతో నింపేస్తే ఏమవుతుంది ఇదిగో అనుదీప్ సినిమాలాగా అయిపోతుంది అసలు మనవాడు ఎప్పుడో రెండు వేల పదహారులోనే ఎప్పుడు పెట్టగోడన ఒక సినిమా తీశాడు అందులో హీరో గల్లీ క్రికెట్ని స్టేడియంలో అనుమతించాలని ఉద్యమాలు చేస్తుంటాడు ఆరేళ్ళైనా అనుదీప్ హీరో క్యారెక్టర్స్లో ఏ విధమైన క్వాలిటీ పెరగలేదు వాళ్ళు అలాగే ఉన్నారు డైరెక్టర్ కూడా అలాగే ఉన్నాడు ప్రిన్స్లో క్యారెక్టర్స్ తీసుకుంటే పోకట్ తలకు పొంగిపోయే తండ్రి తెలివితేట లేని ఊరు వాళ్ళు అందం తప్ప ఇంకో క్వాలిటీ లేని హీరోయిన్ ఆఖరికి ఆ అమ్మాయి తండ్రిగా చేసిన బ్రిటిష్ క్యారెక్టర్ని కూడా ఏమాత్రం సీరియస్ గా చూపించలేకపోవడం ఒక సీరియస్ ప్రాబ్లం ఇంత హడావిడి చేసే ఆ మామగారు మందుబాటులతో పోలీసులకు దొరికిపోతాడు జనరల్ గా ఇలాంటి చీప్ క్యారెక్టర్స్ ని మనం ఈవివి సత్యనారాయణ శిష్యుడు ఈ సత్యబాబు సినిమాలో చూస్తుంటాం కామెడీ సినిమాయే కావచ్చు కనీసం ఒక్క క్యారెక్టర్ను కూడా సీరియస్ గా చూపించలేకపోవడం ఒక్కోసారి సినిమాని దెబ్బతీస్తుంది హీరో ఇన్ సైడ్ ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు కానీ అది సరిపోలేదు కథకి పెద్దగా బలం తేలేకపోయింది అసలు ఈ సినిమాలో కథ ఏంటి అంటే చెప్పడం కొంచెం కష్టమే ఓ వంద జోకులతో పాటు ట్రాష్ లో పడిపోయిన కథని ప్రేక్షకుడే కష్టపడి ఏరు తెచ్చుకోవాలి అది పరిస్థితి మేము ఓటేస్తాం సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ కా ఎంపీ ఎలక్షన్ కా లోక్ సభ రాజ్యసభకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటితే మేయర్ సార్ అది మేజర్ రా ఇక నటన మాటకు వస్తే శివకార్తికేయన్ డాన్స్ బాగుంది రజనీకాంత్ కొన్ని చోట్ల అనిపిస్తాడు మనం పాత హీరో శోభన్ బాబు టచ్ కూడా కనిపిస్తుంది సత్యరాజ్ కామెడీ బాగానే చేశాడు బాహుబల్ టూ లో కూడా కొంత కామెడీ చేయడం చూసాం కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది ఏమైనా కామెడీ క్రియేషన్ కి జనరల్ గా కొన్ని సింపుల్ సూత్రాలు ఉంటాయి క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విషయాన్ని రివర్స్ లో ఆలోచించడం అందరూ వెళ్లేదానికంటే కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళడం చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్లో చూపించినట్టు ఆ చేతులు కోసి రక్తాలు తెప్పించడాలు అందరూ ఒకటే అని చెప్పడాలు ఇలాంటి ఓవర్ అంతా ఆ ఎక్స్ట్రీమ్ కామెడీ టెక్నికే ఏ కలర్ రక్తం అయితే జోక్స్ కొన్ని బాగున్నాయి నిజంగానే నవ్వుస్తాయి కానీ అవి సరిపోవు ఏదో కొన్ని పువ్వులు అందంగా ఉన్నంత మాత్రాన సరిపోదు అది అందమైన దండగా ఏర్పడినప్పుడే వాటికి ఒక విలువ వస్తుంది అసలు పువ్వులు మంచి సూత్రంగా ఉండాల్సిన కథే బలంగా లేనప్పుడు ఆ పువ్వులు వేటికవి విడిగా రాలిపోతాయి అంతే ఇక్కడ కూడా అదే జరిగింది అన్నం పెట్టమంటే చిప్స్ ఇచ్చి మంచి నీళ్ళు తాగమన్నట్టు శివ లాంటి హీరోయిన్ పెట్టుకుని మరీ సిల్లిగా సినిమా తీసేస్తే కొంచెం చిరాకు అనిపిస్తుంది ఏమైనా అనుదీప్ కి ఒక డిఫరెంట్ కామెడీ సెన్స్ ఉంది జోక్స్ కూర్చడం బాగానే ఉంది కానీ సోల్ మిస్ అయిపోయింది సినిమాలో సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా ట్రైలర్ చూసి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది ఏమాత్రం మెరుగ్గలేదు జనరల్ గా ఈ టైప్ జోక్లు వేసే టాలెంట్ ఏ టైంలో పనికి వస్తుంది అంటే ఒక వ్యక్తి త్వరగా ఎదగడానికి ఎదిగే స్టేజ్లో బాగా పనికి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఫిల్మ్లకి కొంతమంది డైలాగ్స్ గొప్పగా రాస్తారు మంచి జోక్స్ పేలుస్తుంటారు అది చూసి జనం అంటారు బాబు నువ్వు సినిమాలోకి వెళ్ళిపోగలవరా అంటారు అంత మాత్రం నా షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళందరూ ఆ రైటర్లందరూ సినిమా డైరెక్టర్లు అయిపోలేరు వీళ్ళు ఏదో మంచి పస ఉందే అని అనుకోవడానికి అనిపించుకోవడానికి పనికి వస్తాయి అవి కానీ బిగ్ స్క్రీన్ మీదకి వచ్చాక కొన్ని చిల్లర్గా అనిపిస్తాయి ఇక్కడ అదే జరిగింది సినిమా అన్నప్పుడు రెండు గంటల పాటు ప్రేక్షకుణ్ణి ఎమోషన్తో పట్టుకోవాలి ఆ మధ్యలో జోకులు పేర్చాలి పేల్చాలి అంతే తప్ప జోకుల మధ్యలో ఎక్కడో కథ ఉంది వెతుక్కోమని ప్రేక్షకుడికి పరీక్ష పెట్టకూడదు కేవలం జోకులు విందామని ఎవడు థియేటర్కి రాడు అవే కావాలనుకుంటే స్టాండప్ కామెడీ చేసేవాళ్ళు ఎంతోమంది యూట్యూబ్లో యూట్యూబ్ లో దొరుకుతారు ఈ సినిమాలో కామెడీ చూసినప్పుడు మనకి పాత సినిమాలో రెండు కామెడీ క్యారెక్టర్లు గుర్తొస్తాయి ఒకటి లేడీస్ టైలర్ బట్టల సత్య రెండు బంగారు కుటుంబంలో బాబుమోహన్ లేడీస్ టైలర్ లో బట్టల సత్యాన్ని రాజేంద్ర ప్రసాద్ అంటాడు నువ్వే నా సేనాధిపతి అని అప్పుడు మల్లికార్జున అంటాడు సేనాపతి అమ్ముకోవచ్చా అని మనం ఒక స్థాయి నుంచి వచ్చి పై స్థాయికి వెళ్ళిన తర్వాత పై స్థాయిలోనే వర్క్ చేయాలి ఓరి నాయను ఈ రోజు నుంచి నేను మహారాజు నువ్వు మహామంత్రి మన బట్ల సత్తిగాడి ఆ నిజమా అయితే సేనాపతి బట్ల అమ్ముకోవచ్చా అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంటే నీలాంటాడు అలాగే బంగారు కుటుంబంలో బాబు మోహన్ కామెడీ ఏంటంటే అతని యజమాని ఒకప్పుడు కట్ పీసెస్ అమ్ముకుని ఎంతో కష్టపడి పెద్ద షాప్ పెట్టుకుంటాడు చివరికి కానీ బాబు మోహన్ చీటికి మాటికి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కట్ పీసులు అమ్ముకుందామండి కట్ పీసులు అమ్ముకుందామండి అంటుంటాడు అలాగా మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత షాప్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కట్పీసులు చోళ్ళు వెళ్ళకూడదు శివ సత్యరాజుతో తో మల్టీ లాంగ్వేజ్ లో మూవీ చేసే అవకాశం వచ్చినప్పుడు దానికి తగిన కథ తయారు చేసుకోకుండా సిల్లీ జోక్స్ అన్నింటినీ ఒక కుప్పలా పేరుస్తానంటే ఎలా సందర్భం అనిపించకపోవచ్చు కానీ డైరెక్టర్ మారుతిలో కూడా ఇలాంటి సమస్య కనిపిస్తుంది ఎక్కువ అవకాశాలు లభించినా ఆలోచనల్లో ఎత్తుకు ఎదగలేకపోవడం ఇదివరకు ఎప్పుడో దేనివల్ల హిట్ కొట్టామో పూర్తిగా ఆ పాయింట్స్ దగ్గరే మిగిలిపోవడం ఈ సినిమాలో జోక్స్ కొన్ని నవ్వు వస్తాయి కానీ జోక్స్ అనేవి కామెడీ అనేది జీడిపప్పు లాంటిది భోజనం అడిగిన వాడికి జీడిపప్పు పెడితే నష్టం ఏంటి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది మనకున్న క్రియేటివిటీ ఖర్చు అయిపోతుంది పైగా వచ్చిన వాడికి కడుపు నిండదు అదే ఒక మంచి పవర్ఫుల్ కథ తీసుకుని దాని మధ్యలో ఈ కామెడీ యాడ్ చేస్తే అప్పుడు ఒక పవర్ఫుల్ సినిమా తయారవుతుంది అది డైరెక్టర్ తెలుసుకోలేకపోయాడు పైగా ఈ డైరెక్టర్లో కామెడీ ఉంది కానీ అతను ఎప్పుడొచ్చి పూర్తిగా సినికల్ అనిపిస్తుంది సినికల్ అంటే ఏంటని మళ్ళీ డిక్షనరీలో వెతకండి ఈ సినిమాలో బాటిల్ గార్డ్ అనే పదం తెలియక పాత్రలన్నీ గిలగిల కొట్టుకునే సీన్ ఓ పావుగంట నడుస్తుంది ఏమైనా అనుదీప్ కామెడీ క్రియేషన్ వెనకాలంతా సినికల్ ఫీలింగ్స్ కనిపిస్తాయని అనిపిస్తుంది మనుషుల మనస్తత్వాలు మరీ ఇంత చీప్ గా ఉండాలా ఉంటాయా అనిపిస్తుంది ఇది కొంచెం చిరగ్గా అనిపిస్తుంది ఉదాహరణకి అర్హత లేకపోయినా ఎక్కువ ఆశపడిపోవడం సొంత ఫ్రెండ్స్ అయినా సరే వాడు ఆనందంగా ఉంటే బాధపడిపోవడం ఇక క్యారెక్టర్లలో ఇన్ఫీరియారిటీ ఏది సరిగ్గా నేర్చుకొని తను ఆ నేర్చుకోలేనందుకు నేర్చుకున్నందుకు బాధ కూడా పడకపోవడం ఏది తెలుసుకోకపోవడం టాలెంట్ స్కిల్ పెంచుకోకపోవడం ఇవన్నీ తీవ్రమైన దుర్లక్షణాలు ఇవన్నీ ఈ క్యారెక్టర్స్ లో కనిపిస్తాయి మనుషుల్ని ఏమాత్రం పైకి రాని అనే లక్షణాలు ఇవి వీటి చుట్టూ కామెడీ క్రియేట్ చేయడమే ఎప్పుడు ఇతని సినిమాల్లో కనిపిస్తుంది ఏదో మనం కామెడీ చేసేసినంత మాత్రాన జోక్స్గా వీటిని చూపించినంత మాత్రాన ఈ లక్షణాలు ఉన్న క్యారెక్టర్స్ని నిజ జీవితంలో జనం ఇష్టపడరు ఏదో ఒకటి రెండు సార్లు చూడడానికి సరదా పడినా ఫైనల్గా చిరాకు పడతారు అసలు ఒకటి జీవితంలోంచి కామెడీ క్రియేట్ అవుతుందంటే వాడి జీవితం వరస్ట్గా ఉన్నట్టు అర్థం ముందు కాస్త కామెడీ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ఆ క్యారెక్టర్లో గొప్పతనం లేదా కథలో ఒక నిజమైన సీరియస్నెస్ ఇవి ఉన్నప్పుడే సినిమా నిలుస్తుంది ఒక స్థాయి ఉన్న సినిమా అనిపించుకుంటుంది ఎలాంటి వర్చువల్ లేని క్యారెక్టర్స్ని హీరో చేయాలనుకోవడం నిజంగా సినికల్ మనకేమీ రాదు మనం ఇలాగే ఉంటామని నమ్ముతూ కామెడీతో ఆ ఇన్ఫిరియారిటీని కవర్ చేసుకోవాలనుకుంటే జోకులతో మన అసమర్థతకి యాక్సెప్టబిలిటీ తెచ్చేసుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనుదీప్ సినిమాలో క్యారెక్టర్లన్నీ ఇలాగే అనిపిస్తాయి ఆనాటి పెట్టుకోడు నుంచి ఇప్పటి వరకు ఇతని సినిమాలో సరైన లక్షణం ఉన్న హీరో ఒక్కడు లేడు తొండరతనానికి ఏ విధమైన క్యారెక్టర్లు లేకపోవడానికి చాలా తేడా ఉంది ఈ నిజం తెలుసుకుని సినికల్ ఫీలింగ్స్ నుంచి బయటకు వచ్చి మంచి కథతో బలమైన క్యారెక్టర్లతో సినిమా తీసి అందులో జోక్స్ పెడితే అవి బాగా పెళ్తాయి ఈ నిజం తెలుసుకోపోతే అనుదీప్ చేతిలో ఉన్న నాలుగు జోకులు అయిపోవడానికి ఎంతో కాలం పట్టదు మంచి జోకులు రాయగలిగే వాళ్ళంతా మంచి డైరెక్టర్స్ అయిపోలేరు అనడానికి ఈ సినిమా ఓ సింపుల్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన ఫాలో అయ్యావు నువ్వు ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి ఒక బ్రిటిష్ పిల్లని లవ్ చేశాను రా మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి